లొకేషన్ లో ఉండటం వల్ల ల్యాండ్ రేట్ అప్రిషియేషన్ వస్తుంది. మనం పెంచే శ్రీగంధం మామిడి చెట్ల వల్ల అదనపు ఆదాయం వస్తుంది. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిరిలసీమ టూ. కడప గడపలో ఫ్యాన్ కి ఉక్కపోత మామూలుగా లేదు. షర్మిల మార్క్ టార్చర్ ఆ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. షర్మిల ఎంట్రీతో వైసీపీ ఓట్లకు భారీగా గండిపడే ఛాన్స్ ఉండడంతో అవినాష్ శిబిరంలో టెన్షన్ మొదలైంది. మరోవైపు అవినాష్ ని ఓడించేందుకు రెడీ అని షర్మిల అంటుండడంతో పులివెందులలో తొలిసారిగా త్రిముఖ పోరు నెలకొంది. ఇటు కడప స్థానంపై పట్టు బిగించిన టీడీపీ జనంలో దూసుకుపోతోంది. దీంతో అధికార వైసీపీ నేతలు 5 నియోజకవర్గాల్లో ఎమర్జెన్సీగా తాయిలాలు ప్రకటిస్తున్నారు. 15 ఓట్ల బలం ఉన్న చోటామోటా నేతలను ఆకర్షించే పనిలో అవినాష్ టీం ఉంది. అయితే వారి ఆపరేషన్ ఆకర్షణం నేతలు పట్టించుకోవడం లేదు. దీంతో తలపట్టుకుంటున్నారు వైసీపీ నేతలు. కడప గడపలో మారుతున్న రాజకీయ సమీకరణాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణారెడ్డి అందిస్తారు. రమణారెడ్డి, కడపలో మారుతున్న రాజకీయ సమీకరణాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి సర్వై పూర్తిగా కూడా షర్మిల తన స్వరాన్ని విపరీతంగా పెంచినటువంటి క్రమం ఉంది. ఎంపీ అవినాష్ రెడ్డికి ఎట్టి పరిస్థితిలో ఈసారి ఎత్తు పెట్టే విధంగా కూడా షర్మిల బావులు కదుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత 2 రోజుల పరిధి నుంచి కూడా దీనికి గమనించినటువంటి అవినాష్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష కూడా తెరలేపినటువంటి పరిస్థితి ఉంది. మండలానికి 5 కోట్ల చొప్పున ఒక్కో నియోజకవర్గానికి స్థూలంగా 30 నుంచి 40 కోట్ల పైబడి ఎమర్జెన్సీ క్యాష్ను పూర్తిగా కూడా పంపకాలు చేస్తున్నట్లుగా వెలికిడి సర్వత్రా కూడా గుప్పమంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యానికి వచ్చినట్లయితే పూర్తిగా పులివెందుల గడ్డపై నుంచే వైసీపీకి ఎత్తుపెట్టే విధంగా కూడా షర్మిల పావులు కలుపుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా వైఎస్ వివేక హత్యోదంతానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే పూర్తిగా కూడా షర్మిల ఇటు సున్నితలు జగన్ ను నేరుగా టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అవినాశం కూడా ఇందులో భాగస్వామ్యమేన అంటూ కూడా సంచలన ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. పూర్తిగా కూడా ఇదే అంశానికి వచ్చినట్లయితే కనుక దాదాపుగా 5 నియోజకవర్గాల్లో ఈసారి పూర్తి స్థాయిలో కూడా తన సత్తా చాటేందుకు సంపూర్ణంగా సిద్ధమైందని చెప్పాలి. పూర్తిగా కూడా విభజిత కడప జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో ఒక కడప పులివెందులను మినహాయిస్తే మిగతా 5 చోట్ల పూర్తిగా కూడా టీడీపీ తన సత్తా చాటేందుకు పెట్టే సుదీర్ఘమైనటువంటి ప్రణాళికల రచనలో కూడా మునిగి తేలిందని చెప్పవచ్చు. ఈ విధంగా కూడా టీడీపీ చాలా సక్సెస్ రేట్ ని సాధించినటువంటి క్రమం చాలా స్పష్టంగా నెలకొంది. తాజాగా కడప ఎంపీ అభ్యర్థిగా కూడా పూర్తిగా కూడా జమ్మలమడుగు దేవగూడు కుటుంబానికి చెందినటువంటి భూపేష్ రెడ్డిని కూడా వ్యూహాత్మకంగా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు చాణక్యం శాఖ సఖ్యంతో ఈసారి కడప ఎంపీని కొట్టేందుకు టీడీపీ పావులు గడుపుతోంది. మరోవైపు షర్మిల కూడా ఎంపీ బరిలో నిలిచినట్లయితే వైఎస్ లెగసీని ఆమె ఖచ్చితంగా కూడా ఈసారి సొంతం చేసుకునేటువంటి అవకాశం నేరుగా కూడా కనిపిస్తోంది. ఇదే క్రమంలో పులివెందుల గడ్డపై నుంచి కూడా షర్మిల సవాలు విసురుతోంది. లింగాల మండలంలో పూర్తిగా వైఎస్ వివేక కుటుంబానికి పూర్తి స్థాయి ఆధిపత్యం ఉంది, పట్టుంది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 18,000 ఓట్ల పైచిరుతూ ఓట్లను రాబట్టేందుకు సునీతలు షర్మిలు తీవ్రంగా కూడా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. వైఎస్ అవినాష్ ప్రచారంలో భాగంగా కూడా లింగాల మండలంలో కొంచెం ఆయనకు పూర్తిగా కూడా వ్యతిరేక భావన కూడా కనిపిస్తున్నటువంటి అంశం చాలా స్పష్టంగా కనపడుతోంది. ఎందుకంటే వైఎస్ వివేక కుటుంబానికి సంబంధించి ఆయనకు సంబంధించినటువంటి వియ్యంకులు కావచ్చు, భావ భావమర్థులు కావచ్చు, ఆయన బందరికానికి సంబంధించినటువంటి ఎక్కువ శాతం ఓట్లు కూడా వైఎస్ వివేకకు కలిసి వచ్చినటువంటి అవకాశంలో ఇటు సునీత పూర్తిగా కూడా వివేకకు సంబంధించినటువంటి బంధువర్గానికి సంబంధించినటువంటి ఓట్లన్నింటినీ డైవర్ట్ చేస్తోంది. దీన్ని షర్మిల పూర్తిగా కూడా గుత్తాధిపత్యం ప్రదర్శించి ఆ ఓట్లను సేకరించేటువంటి క్రమం చాలా స్పష్టంగా కూడా కనపడుతున్నటువంటి క్రమంలో ఇటు పులివెందుల వేదికగా సవాళ్లు విసురుతున్నటువంటి షర్మిల ఇప్పటికే పూర్తి స్థాయి పట్టు సాధించినటువంటి టీడీపీ ఈసారి ఎటు తిరిగి కూడా కడప గడపలో జగన్ జమానాలో పూర్తిగా పతాక స్థాయి ఆధిపత్యాన్ని అయితే టీడీపీ సాధిస్తుంది అనేది మాత్రం నిర్వివాదాంశంగా పరిగణించవచ్చు. ఎందుకంటే ఇప్పటికే తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకత వైసీపీ ఎమ్మెల్యేలపై నుండి వివేక హత్యోదంతం పైన కూడా వైసీపీకి సంబంధించినటువంటి అధినేత పూర్తిగా ఇరకాటంలో పడేటువంటి క్రమం ఉంది. ఇదే నేపథ్యంలో జిల్లాలో తొలిసారిగా కూడా ప్రొద్దుటూరు వేదికగా మేమంతా సిద్ధం సభను పూర్తిగా కండక్ట్ చేసినటువంటి పరిస్థితి. 7 నియోజకవర్గాల్లో 1.5 లక్షల పైసలకు జన సమీకరణ చేయాల్సినటువంటి వైసీపీ బొక్క బోర్ల పడింది. కేవలం 30 అంటే 30 వేలపై సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. పూర్తిగా కూడా ఈ 7 నియోజకవర్గాల్లో వైసీపీ చాలా మటుకు తన ఓటు బ్యాంకును ప్రభావితం చేసుకోలేకపోతుంది. మరోవైపు కడప గడ్డపై విసురుతున్నటువంటి సవాళ్లు కావచ్చు, ఇటు ఎంపీకి సీటుకు సంబంధించినటువంటి భూపేష్ అభ్యర్థిత్వం కావచ్చు, వివేక హత్యాదంతంలో పడినటువంటి వైఎస్ పైన పడినటువంటి అత్య మరకలు కావచ్చు, ఈసారి ఎటు తిరిగి కూడా కడప గడ్డపైన వైసీపీకి పూర్తిగా కూడా ప్రాభవం దిశగానే పయనిస్తోంది. కానీ పూర్తిగా పతాక స్థాయి ఆధిపత్యాన్ని అయితే
సాధించలేదనేది మాత్రం ఖచ్చితంగా నేరుగా కూడా చెప్పాల్సినటువంటి అంశం ఉంది. ఇదే నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్షకు కూడా వైసీపీలోని అసంతృప్తులు లుంగినట్లుగా కనపడడం లేదు. పెద్ద ఎత్తున కూడా డబ్బులతో ఆపరేషన్ ఆకర్షకు కూడా వైసీపీ శ్రేణులను ప్రలోభాలకు గురి చేస్తున్నటువంటి అవకాశం ఉన్నా కూడా పూర్తిగా కూడా ఆధిపత్యానికి సంబంధించి వైసీపీలో నెలకొన్నటువంటి ఆంతరుద్యం పూర్తిగా కూడా ఆ పార్టీకి ఈసారి శరాఘాతంగా పరి షర్మిల కూడా పూర్తి స్థాయి తన రాజకీయానికి ప్రణాళికకు కసరత్తు మొదలెట్టినట్లయితే గిన కడప గడపపై ఈసారి వైసీపీ మాత్రం పూర్తి స్థాయిలో ఇబ్బందికర రాజకీయాలకే ఉపక్రమించాల్సిందే తప్ప పూర్తిగా కూడా ఆధిపత్యం కనబడేటువంటి అవకాశం ఎందున కనబడేటువంటి క్రమం అయితే నేరుగా కనబడతలేదు. పూర్తిగా కూడా 5 నియోజకవర్గాలైనటువంటి జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేల్, కమలాపురం లాంటి ఈ 5 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిగా కూడా పట్టు సాధించిందని చెప్పవచ్చు టీడీపీ. దీనికి తోడు వైసీపీకి ఓటు బ్యాంక్ రచించేటువంటి క్రమం చేస్తే మాత్రం ఖచ్చితంగా కడప ఎంపీ సీటును మాత్రం వైసీపీ కోల్పోవాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రమణారెడ్డి.